తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు గురువారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సామెతల గ్రంథము పదాధ్యాయం పదిహేడవ వచ్చినం ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు గద్దింపునకు లోబడిన వాడు తప్పును దేవుని వాక్యం బోధిస్తున్న అద్భుతమైన సత్యం ఎవరైతే ఉపదేశాన్ని అంగీకరిస్తున్నారో వారు జీవ మార్గంలో ఉన్నారని దేవుని గ్రంథం బోధిస్తుంది ఎవరైతే గద్దింపునకు అంటే లోబడకుండా ఉంటారో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటారో వారు త్రోవ తప్పిన వారు ఈరోజు ఉపదేశాన్ని అంగీకరిస్తేనే జీవ మార్గంలో ఉన్నవారు అనగా దేవుని మార్గంలో పరలోక మార్గంలో అలా కాకుండా గద్దీస్తున్నప్పుడు ఉపదేశానికి లోబడకుండా చెప్పిన మాటను ఎవరైతే వినట్లేదో వారు త్రోవ తప్పిన వారు అనే సంగతి బైబిల్ బోధిస్తుంది కనుక ఈ రెండింటిని మనం ప్రశ్నించుకుని ఉపదేశమును వారుగా ఉంటే జీవమార్గంలో ఉంటాం గద్దింపునకు లోబడని వారిగా ఉంటే త్రోవ తప్పిన వారుగా ఉంటాం ఈ రెండింటిని ఆలోచించుకుని ప్రవర్తించవలసిన అవసరత మన మీద ఉంది ప్రార్థన చేద్దాం రామగల తండ్రి మీరిచ్చిన మరొకదేవుని బట్టి కృతజ్ఞతలు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకుని కావలసిన ఆరోగ్య బలాలతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం అడుగుచున్నా మా ప్రి పర్లోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము వారి వేది రామచంద్రపురం అందరికీ వందనం లేండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్